ఈ ఏడాది ఎక్కడ చూసినా భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎండల తీవ్రత ప్రజల మీదే కాకుండా పంటల మీద కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా ఈ సమ్మర్ సామాన్యుడికి దడపుట్టించేలా భారీ ధరలతో షాకివ్వనుంది. ఇప్పటి నుంచి ఈ ఎండల ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగనున్నాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కాఫీ, పాల ఉత్పత్తులు తగ్గుతాయి. అలాగే రబీ సీజన్లో పండించే ప్రధాన తృణధాన్యాల్లో ఒకటైన గోధుమ దిగుబడి మాత్రం క్షీణిస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ దిగుబడులు తగ్గడం వల్ల శాకాహారం మాత్రమే కాకుండా మాంసాహారం ధరలు కూడా భారీగా పెరుగుతాయని వెల్లడించారు. అయితే ఇప్పటికే మాంసాహార ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చి నుంచి దేశంలో విపరీతమైన ఉష్ణోగ్రత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక క్లైమేట్ ట్రెండ్స్ చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం ఉష్ణోగ్రతలు మాత్రమే కాకుండా అకాల వర్షాలు, వడగండ్ల వానలు కూడా పడే అవకాశం ఉందని, దీనివలన పంట దిగుబడులు తగ్గడానికి కారణమవుతాయని తెలియజేశారు. ముఖ్యంగా ఎండలు పెరగడం వల్ల పాడి పరిశ్రమ కూడా దెబ్బతింటుందని, అలాగే పశుగ్రాసం కొరత, నీటి ఎద్దడి కారణంగా పాల ఉత్పత్తులు భారీగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక 2050 నాటికి తృణధాన్యాల దిగుబడి 9%, మొక్కజొన్న ఉత్పత్తి 17% తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల నిత్యావసరాల ధరలు కూడా మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతాయని పేర్కొన్నారు. అయితే మారుతున్న వాతావరణాన్ని బట్టి తట్టుకోగలిగే పంట రకాలను అభివృద్ధి చేస్తామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ గత ఆగస్టులో పార్లమెంట్లో స్పష్టం చేసింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని చెబుతున్నారు.